పలాసా అంత పెద్ద హిట్ అయింది, అందరూ కూడా పలాసా రక్షిత్ అనగానే మిమ్మల్ని గుర్తుపట్టేస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఎందుకండి గ్యాప్ తీసుకున్నారు? మేము షూటింగ్ లో ఉండగా సో అది కొంచెం డిస్టర్బ్ చేసింది మా సినిమాని. పలాసా చేశారు, శశివదని సాంగ్ ఒకటి రిలీజ్ అయింది శశివదని నుండి. సో అది కంప్లీట్ లవ్ స్టోరీ అని అయితే పేరు బట్టి అర్థమవుతుంది. అది లవ్ స్టోరీ అని అండి, 14 సంవత్సరాల జర్నీ ఉంటుంది అందులో కూడా. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు, అల్లర్జున్ గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, వాళ్ళలో మీకు ఇష్టమైన క్వశ్చన్ వద్దు, మనకి ఆన్సర్ చాలు. లవ్, యాక్షన్, థ్రిల్లర్స్ అన్ని కూడా కవర్ అయిపోయాయి, ఆల్మోస్ట్ ఆల్ జోనర్స్, కామెడీ ఒకటి తప్ప. సో నెపోటిజం అనేది తెలుగు ఇండస్ట్రీలో ఉందని మీరు అనుకుంటున్నారు? నెపోటిజం అంటే ఏంటి చెప్పండి మీరు అసలు, నిజంగా నెపోటిజం అంటే?